ఈ సినిమా లిటిల్ హార్ట్స్ అమ్మకాలని అమాంతంగా పెంచేసింది. సో ఒక బ్యూటిఫుల్ సీన్ క్రియేట్ చేశారు మీరు. సో దాని బిహైండ్ స్టోరీ చెప్పండి. ఇప్పటికీ ప్రేమించుకుందాం అంటే ఆ సీనే రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు నమ్మరండి, అది అసలు స్క్రిప్ట్లో లేదండి. లిటిల్ హార్ట్స్ అనేది, లిటిల్ హార్ట్స్ అనేది స్క్రిప్ట్లో లేదు. అక్కడ ఏంటంటే, అక్కడ ఆ సీన్లో వెంకటేష్ బాబు సైకిల్ తొక్కుంటూ అపైన ఫాలో అవుతాడు. ఏదో ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒక చిన్న అని ఒక కార్డ్, ఏదో ఇది గ్రీటింగ్ కార్డ్ లాంటిది ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి సైకిల్ తొక్కుంటూ అమ్మాయిని ఓవర్టేక్ చేసి కొంచెం ముందెళ్ళి పార్క్ చేసి స్టాండ్లో పెట్టి ఒక కార్డు పెట్టాలి అక్కడ. నేను అన్న సంథింగ్ మిస్సింగ్, దర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్, ఓన్లీ కార్డ్ అంటే బాగుండదు. అప్పుడు ఏంటి, ఒక ఫ్లవర్, ఒక సింగిల్ రోజ్ ఫ్లవర్ పెడదామా లేకపోతే ఏమైనా చేద్దామని అప్పుడు స్పాట్లో నాకు లక్కీ బిహెచ్ఎల్లో షూటింగ్ చేస్తున్నాం అండి, కాలనీలో. ఒక పాన్ డబ్బాలో ఈ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్స్ హ్యాంగ్ అవుతున్నాయి అక్కడ, కనిపించాయి నాకు. అరే ఇది ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, చూస్తే బిస్కెట్లు హార్ట్ చిన్న చిన్న హార్ట్స్ అండి. ఐ సెడ్ ఓ మై గాడ్ దిస్ విల్ బి పర్ఫెక్ట్ అని చెప్పి అప్పుడు రెండు పొట్ల కొని అది ఒకటి పెడితే వెంకటేష్ కూడా ఇమీడియట్గా నచ్చిందండి, అరే ఇది బాగుంది అని చెప్పి. సో దట్ ఈస్ హౌ లిటిల్ హార్ట్స్ ఈ లవ్ స్టోరీలోకి వచ్చాయి. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని చిన్ని చిన్ని గుండెలు అనే సాంగ్ కూడా రాసి అది బాగా లిటిల్ హార్ట్స్ బాగా హెల్ప్ అయింది. టిల్ నౌ ఇప్పటికీ బెస్ట్ ప్రపోజనల్ సీన్ అదొకటి. అండ్ ఆ సీన్ తర్వాత వెంటనే ఒక చిన్న కామిక్ ఉంటుంది, సైకిల్ తీసుకెళ్లిపోవడం, ర్యాలీ జరుగుతూ ఆ సైకిల్ తీసుకెళ్లిపోవడం వెంకటేష్. అవును, అది ఎలా వచ్చింది? అది 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 స్క్రిప్ట్ లో ఉందండి, స్క్రిప్ట్ లో ఉంది. అది స్క్రిప్ట్ లో ఉంది అంటే అతను ఆ వెడ్డింగ్ సైకిల్తో పాటు ఆ గ్రీటింగ్ కార్డు కూడా తీసుకెళ్లిపోతాడు. ఓకే, సో దట్ వాజ్ ది ఒరిజినల్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే లిటిల్ హార్ట్స్ పొట్లం ఉంది కాబట్టి అది తినడం ఇంకా అసలు వాడు తింటూ వెళ్ళిపోతుంటాడు అసలు. సో దట్ వాజ్ ఇట్ వాజ్ ఆల్ కొన్ని స్క్రిప్ట్లో ఉండిందండి, కొన్ని స్పాట్లో ఇంప్రూవైజ్. నాకు ఏంటంటే నేను బేసిక్గా నేను థియేటర్ నుంచి వచ్చినాడు అండి, నాటకాల నుంచి వచ్చినాడు. నాకేంటంటే నాకు ఆ చిన్న ఇంప్రూవైజేషన్, స్పాట్ ఇంప్రూవైజేషన్ నాకు బాగా ఇష్టం అండి. ఆర్టిస్టుల చేత అసలు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా స్పాట్లో స్క్రిప్ట్ ఉంటుంది బేసు, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని ఇంకొంచెం చిన్న మసాలాలు యాడ్ చేద్దాం, ఇంకా చిన్న చిన్నది యాడ్ చేద్దాం అనేసి ఇప్పుడు నేను ఆర్టిస్టులతో ఎప్పుడు చెప్తుంటాను. సో దట్ నాకు బాగా ఇష్టం. సో ఐ లైక్ డూయింగ్ దట్. సో ఇది కుదిరింది బాగా, కొన్ని మ్యాజికల్గా మ్యాజిక్గా వర్కౌట్ అవుతాయి.